శ్రీ గురుభ్యో నమః, శ్రీ పరమ గురుభ్యో నమః, శ్రీ పరంపర గురుభ్యో నమః, శ్రీ పరమేష్ఠ గురుభ్యో నమః. నా పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. మనకు 26వ తారీఖున డిసెంబర్ 2019 గురువారం నాడు కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ మనకు సర్వసాధారణంగా గ్రహణాలు రాహు వల్ల కానీ కేతు వల్ల కానీ సూర్యగ్రహణము చంద్రగ్రహణము కూడా సంభవిస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క గ్రహణము అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటారు. గ్రహణం వస్తే మనకు మంచిది, మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం అని కొంతమంది భావిస్తే, కొంతమంది గ్రహణం అంటే ఇది ఒక సూతకము, ఇది ఒక మైలు లాంటిది, ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది అని కొంతమంది భావన చేస్తారు. కొంతమంది నాస్తికులైతే ఈ గ్రహణము లేదు, ఏమీ లేదు, ఇవన్నీ కూడా పుకార్లు, పుక్కుట పురాణాలు, ఇవన్నీ అవాస్తవాలు అని కొంతమంది కొట్టిపారేస్తుంటారు. ఏది ఏమైనా కూడా మన భారతీయ సనాతన వైదిక ధర్మం ప్రకారం మనం తెలుసుకుంటే సూర్యగ్రహణము చంద్రగ్రహణం వల్ల మనల్ని మనం బాగు చేసుకోవడానికి అత్యంత ఉపయోగకరమైనటువంటి పుణ్యకాలం. ఎందుకంటే చాలామంది మహానుభావులు, జ్ఞానులు, సిద్ధులు, మహర్షులు, అలాగే తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు, మంత్ర అనుష్ఠానం కలిగినటువంటి వాళ్ళు, నిత్యం భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వాళ్ళు, భగవంతుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి మంత్ర ఉపాసకులు, మంత్ర సాధకులు, దేవి అమ్మవారిని ఆరాధన చేసిన, స్వామివారిని ఆరాధన చేసిన, లేకపోతే మరే ఇతర ఆరాధన, మంత్రదీక్ష, మంత్ర సాధన చేసినా సరే, వారందరికీ కూడా ఈ యొక్క గ్రహణము తెలుసు. వారి జీవితాన్ని వాళ్ళు మార్చుకోవడానికే అత్యుత్తమమైనటువంటి శుభ సమయంగా వారు భావిస్తారు. మనం చూస్తూ ఉన్నాం టీవీలలో, అలాగే సోషల్ మీడియాలలో, ఈ గ్రహణము ఇంత నష్టం సంభవిస్తుంది, ఈ గ్రహణము ఇంత నాశనం చేస్తుంది, ఈ గ్రహణము ఇంతమందికి అరిష్టం తెస్తుంది, ఈ గ్రహణము ఇన్ని రాశుల వాళ్ళని పూర్తిగా భ్రష్టు పట్టిస్తుంది, ఈ గ్రహణము పూర్తిగా అందరికీ నష్టాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఇది పూర్తిగా అవాస్తవం. గ్రహణాలు ఎప్పుడూ కూడా ఖగోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక యోగం. ఆ యోగం సంభవించేటప్పుడు మనం చేయాల్సింది ఏమంటే మన ఇంద్రియ శక్తిని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనము తెలుసో తెలియకో అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాం, కొన్ని కొన్ని కోరికల వల్ల, కొన్ని కొన్ని వ్యవహారాల వల్ల. మనము తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా, మనం చేసేది సరైనటువంటి వ్యవహారంలో ఉందా అనేటటువంటి ప్రశ్న వేసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పుణ్యకాలమే గ్రహణ సమయం. ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో పారాయణం చేయండి, లేదంటే ఏదైనా శ్లోకం చేయండి, లేదంటే ఏదైనా అష్టకం చదవండి, లేదంటే మీరు గురువుల నుంచి ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఆ సమయంలో మనకు గ్రహణము మొదలైనటువంటి సమయము, అలాగే మధ్య సమయము, అలాగే ముగింపు సమయము, ఇలా మనకి మూడు సమయాలతో కూడుకొని ఉంటుంది. మొత్తం పైన గ్రహణకాలం ఎంత ఉందో ఆ గ్రహణానికి ముందు తప్పకుండా స్నానం ఆచరించాలి. అంటే ఒక పావు గంటలో గ్రహణం ప్రారంభమవుతుందనగా స్నానం ఆచరించిన తర్వాత మీరు ఆ యొక్క మరలా వస్త్రాలను ధరించి, పొడి వస్త్రాలను మీ ఇంట్లో, మీరు చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ఆ ఊరు వెళ్ళండి, ఈ ఊరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని. నేను ఒకటే చెప్తాను, ఈ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా సరే సూర్య భగవానుడు మన ఒకరిగానే ఉంటారు, అలాగే చంద్రుడు కూడా ఒకరిగానే ఉంటారు. మీ ఇష్టం, మీ గృహంలో కూర్చోండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ క్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాగే ఏ నదీ తీరాలకు లేదంటే సముద్ర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మేము నదీ తీర ప్రాంతాలకు, సముద్ర ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి శక్తి, స్తోమత ఉంది, మాకు పర్వాలేదు అని మీరు భావన చేస్తే అప్పుడు వెళ్ళండి. అంతేగాని
అప్పులు చేసి డబ్బులు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము భగవంతుణ్ణి ఆరాధించడానికి అత్యంత పుణ్యకరమైనటువంటి ప్రదేశం మన గృహం, మన గృహశాస్త్రమం. మీ గృహంలో ఆ 10 నిమిషాలకు ముందుగా స్నానమాచరించి నుదుటి కాస్త కుంకుమ కానీ గంధం కానీ ధరించి పూర్వముఖంగా, అంటే తూర్పుముఖంగా ఉత్తరముఖంగా కానీ కూర్చొని మీకు వీలైతే దర్భాసనం వేసుకోండి. ఒక దర్భాసనం మీకు దొరకకపోతే, దర్భాసనం మీకు దొరకకపోతే ఒక వస్త్రం పైన ఒక 2 దర్భలు పెట్టి మీరు ఆ విధంగా కూడా ఆ యొక్క వస్త్రం పైన కూర్చొని ఈ యొక్క మంత్రం జపం చేయండి. ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 26వ తారీఖున గురువారం నాడు మార్గశిర బహుళ అమావాస్య పర్వదినాన ఉదయం 8:01 నుంచి 11:20 మధ్యలో మనకి సంభవించబోతుంది. మొత్తం గ్రహణ కాలం 3:19, మధ్యకాలం 10:43. ఈ సమయంలో మీకు ఇష్టమైనటువంటి దేవతారాధన చేయండి, అభిసిద్ధి పొందండి. అలాగే గ్రహణానికి సంబంధించి ఇంకొక 4-5 కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది.